కవిత ఈ టైంలో ఇచ్చారు, ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. అమ్మలోని ప్రేమ, నాన్నలోని బాధ్యత, మన తెలుగువాడి ఐక్యత ఈ తెలుగు తరంగిణి. గుండెల్లోని బాధను దాచిపెడుతూ పరాయి దేశం వచ్చిన మనకు బాధలోని భావాన్ని తెలియజేస్తున్న అమృత రూపం ఈ తెలుగు తరంగిణి. జన్మించే వరకు జన్మ, మరణించే వరకు మరణం, జననం మరణం మధ్య గల్ఫులోని మాతృభూమిక మన ఈ తెలుగు తరంగిణి. అవకాశాన్ని వదిలి అవసరాలను చూపుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి స్ఫూర్తి ప్రధానిని మన ఈ తెలుగు తరంగిణి. నాగరికత, నైతికత, నాయకత్వం మూడింటినీ కలగలుపుతూ విరజలిన అద్భుత వాహిని ఈ తెలుగు తరంగిణి. అమ్ముల పదల్లోని అస్త్రం, గల్ఫ్ తెలుగు ప్రజల తరంగం మన ఈ తెలుగు తరంగిణి. కన్నతల్లి కనువిప్పు ఈ తెలుగు తరంగిణి, కన్నతండ్రి మేల్కొలుపు ఈ తెలుగు తరంగిణి. గురువులోని పాఠానుభూతి ఈ తెలుగు తరంగిణి, అన్నలోని ఆత్మబంధువు ఈ తెలుగు తరంగిణి, అక్కలోని అమృత వాహిని ఈ తెలుగు తరంగిణి, చెల్లిలోని చిలిపిరథం ఈ తెలుగు తరంగిణి. ఎక్కడో భారతదేశంలో, ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్లోని వేరు వేరు ప్రాంతాల్లో పుట్టినటువంటి మనం అవకాశాలను వెతుక్కుంటూ పరాయి దేశంలో వచ్చి గల్ఫ్లోని వేడిని తట్టుకుంటూ ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తూ మన తరానికి, మన భవిష్యత్తు తరానికి ఈ తెలుగు తరంగం అనేది ఒక స్ఫూర్తిగా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.